Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అధికారులకు, మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నా అన్నదమ్ములందరికీ, నా అక్క చెల్లెళ్ళందరికీ ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ జిల్లాలో ఈరోజు ఈ శంకుస్థాపన చేసే కార్యక్రమంలో ఇవాళ చేస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషాన్ని కలిగించే అంశం ఇది. నేను బహుశా నా జీవితకాలంలో ఎప్పుడూ మర్చిపోలేని ఘటంగా ఇది ఉంటుందేమో. కారణం ఏంటంటే, కడప జిల్లాలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ రావాలని, తద్వారా కడప ముఖ చిత్రం పారిశ్రామిక రంగంలో అభివృద్ధి బాటలో పరుగులు పెట్టాలని ఎన్నెన్నో సంవత్సరాలుగా కలలు కన్నాం. ఆ కలల్లో ఒకడుగు కాస్తో కూస్తో ఒక అడుగు ముందుకు కదిలిన పరిస్థితి ఎక్కడైనా కనిపించింది అని అంటే అది ఆ దివంగత నేత, మన అందరి ప్రీతమ నాయకుడు నాన్నగారు హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కాస్తో కూస్తో ముందడుగులు పడ్డాయి. ఆ తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ మన జిల్లా గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, మన పిల్లలకు మంచి జరగాలి అన్న ఆలోచన చేసే వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా కనీసం ఆలోచన చేయని పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో మనం అంతా కూడా చూసాం. అటువంటి పరిస్థితుల్లోనే ఎన్నికలకు 6 నెలల ముందు ఒక పెద్ద మనిషి వచ్చి టెంకాయ కొట్టాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాల పరిపాలన చేసేదానికి ప్రజలు అధికారాన్ని ఇస్తారు. అటువంటి పరిస్థితుల్లో 4.5 సంవత్సరం ఏమీ చేయకుండా కేవలం ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం వచ్చి టెంకాయ కొడితే దాన్ని మోసం అనరా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎన్నికలకు కేవలం 6 నెలల ముందర టెంకాయ కొడితే దాన్ని మోసం అంటారు, కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే టెంకాయ కొడితే దానిని చిత్తశుద్ధి అని కూడా అంటారు. అది పాలనలో తేడా ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. వెనకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం. ఈ ప్రాంతానికి మంచి జరగాలి అని అంటే నీరు కావాలి, పరిశ్రమలు కావాలి, ఉద్యోగాలు రావాలి. ఇవి ఎంత అవసరమో తెలిసిన వ్యక్తి మీ బిడ్డ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు కడపలోనే రాయలసీమ ఆర్థిక చరిత్రను, ఉద్యోగాల చరిత్రను కోసం ఇక్కడే టన్నుల ఉక్కు కర్మాగారానికి ఇవాళ అక్షరాల శంకుస్థాపన కార్యక్రమం చేస్తూ ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ పరిశ్రమ రావడంతో మన బ్రతుకులు మారుతాయని, పారిశ్రామిక రంగంలో
రాయలసీమ ప్రాంతమంతా కూడా పరుగెడుతుందని ఆశాభావంతో ఈరోజు ఉక్కు సంకల్పంతో ఈ ఉక్కు ఫ్యాక్టరీకి ఈరోజు పునాది రాయి వేయడం జరుగుతూ ఉంది. మూడేళ్ల కాలంలోనే ఈ నిర్మాణం పూర్తి చేసి ఈ కర్మాగారంతో ఇక్కడే అక్షరాల ప్రత్యక్షంగాను పరోక్షంగాను 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి క్రియేట్ అవుతుంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల ఇక్కడే 15,000 కోట్ల రూపాయలతో ఈ ఉక్కు ఫ్యాక్టరీకి ఈరోజు ఈ పునాది రాయి వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ పరిశ్రమ ఇక్కడికి రావడం కోసం ఎన్ఎండిసి సంస్థ, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ వాళ్ళు ముందడుగులు వేసి, కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందడుగులు వేసి ముడిసరుకు సప్లై గురించి, ఇనుప ఖనిజ ముడిసరుకు సప్లై గురించి వాళ్ళు ముందడుగు వేసి మన ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేశారు. ఈ ఏపీ హెచ్ఎస్ఎల్ ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్కు సంబంధించిన ఈ పరిశ్రమకు వాళ్ళు ముడి సరుకును సప్లై చేసేందుకు సిద్ధంగా ముందుకు సిద్ధమై ఎంఓయు సంతకం చేశారు. ఇందులో ఈ ముందడుగు చేసే దాంట్లో, ఈ ముందడుగు వేసే దాంట్లో సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఒక పరిశ్రమ ఎందుకు ఇంత అవసరమో రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడే ఆ రోజే గ్రహించారు. వెనుకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో ఉద్యోగాలు రావాలన్నా, అడుగులు ముందుకు పడాలన్నా ఇక్కడ ఒక ఫ్యాక్టరీ రావాలని చెప్పి ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కట్టిస్తాము అని చెప్పి మాట కూడా చెప్పి ఆ తర్వాతనే రాష్ట్రాన్ని విడగొట్టే కార్యక్రమం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు ఇది కూడా చేస్తామని కూడా చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఎదురు చూస్తూ ఉన్నాం. ఎదురు చూస్తూ ఉన్నా కూడా ఎక్కడా కూడా న్యాయం జరగని పరిస్థితి కనిపించింది. పట్టించుకోవలసిన పాలకులు పట్టించుకోని పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు ఈరోజు మళ్ళీ ఆ దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు మళ్ళీ రాయలసీమ ప్రాంతానికి, కడపకు న్యాయం జరిగే రోజులు మళ్ళీ వచ్చాయి అని చెప్పి ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దేశంలో కూడా ఉక్కు పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి తిరిగి చూస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు కూడా పనికొస్తాయి. 2018 నాటికి మన దేశంలో ఉక్కు పరిశ్రమ సామర్థ్యం ఎంత అని చూస్తే 1,06,00,000 టన్నులు. మరి ఇదే నేషనల్ పాలసీ ఆన్ స్టీల్ మీద ఆ నేషనల్ పాలసీ చూస్తే 2030 నాటికి మన దేశ అవసరాలు తీరాలంటే మన దేశంలో అక్షరాల 3 కోట్ల టన్నుల సామర్థ్యం అవసరమని చెప్పి అంచనా వేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కడపలో అక్షరాల 3,00,000 టన్నులకు సంబంధించిన సామర్థ్యం రావడం అన్నది ఈ రాష్ట్రానికి మంచి చేయడమే కాకుండా దేశానికి కూడా దీనివల్ల మంచి జరుగుతుందన్నది వేరే చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితిలో ఇవాళ చెప్తా ఉన్నా. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్నది స్టీల్ ఫ్యాక్టరీలు కట్టాలని ఆలోచన చేయాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రభుత్వం పని కాదు ఇది. ఫ్యాక్టరీలు కట్టడము, పరిశ్రమలు కట్టడం అన్నది రాష్ట్ర ప్రభుత్వం పని కాదు. అయినా కూడా ఇక్కడ ఈ విషయంలో మాత్రం, ఈ ఉప్పు కర్మాగారం నిర్మించే కార్యక్రమంలో భాగంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు ఎందుకు వేసింది అన్నది అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరమున్న సబ్జెక్ట్. కారణం ఏంటంటే 5 సంవత్సరాలు చూశాం, ఎక్కడా కూడా ముందడుగులు వేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది.
రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇదే కడపకు స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి సంతకాలు పెట్టినా కూడా పట్టించుకోని పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ముందడుగు వేయాలన్నా, రాయలసీమ ముఖ చిత్రం మారాలన్నా, ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేయక తప్పని పరిస్థితి. ఈ ముందడుగులు అందుకే వేయాల్సి వచ్చింది. ఒకవైపున ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమ కట్టడానికి ముందడుగులు వేస్తూ ఉండగా, మరోవైపున రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా పెద్దవాళ్లతో స్టీల్ ఫ్యాక్టరీని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్న పెద్ద పెద్ద వాళ్లతో కూడా చర్చలు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చలు ఏదో ఒకనాటికి కొలిక్కొస్తాయి. ఏదో ఒకనాటికి కొలిక్కొచ్చేదాకా ఆగడం ఇష్టం లేక ఆ చర్చల కొద్దీ ఆ చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ ఫ్యాక్టరీ మాత్రం 3 సంవత్సరాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కావాలి అని చెప్పి దృఢ నిశ్చయంతో ఇవాళ ఈ ప్రాజెక్టు పనులను ఇవాళ మొదలు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టు పనులు మొదలు పెడతా ఉన్నాం. ఒకవైపున జరుగుతూ ఉంటాయి, ఆ తర్వాత మధ్యలో ఎవరో వచ్చేవాళ్ళు వస్తారు. ఒకవేళ రాకపోయినా కూడా ఏపీ స్టీల్ అన్నది ఆంధ్రప్రదేశ్ హక్కుగా ముందడుగులు వేస్తాము అని చెప్పి ఇవాళ భరోసా ఇస్తా ఉన్నాం. ఇక్కడ కొన్ని విషయాలు కూడా మళ్ళీ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఉక్కు కర్మాగారం కావాలి అని చెప్పి 1960లో ఒక ఉద్యమం వచ్చింది. ఆ 1966లో ఆ ఉద్యమంలో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్కు రావాలి అని ఆ ఉద్యమంలో 6 విద్యార్థులు, 3 ఉద్యోగులు, మొత్తంగా 9 ప్రాణాలను బలి తీసుకోవడం కూడా జరిగిందన్న సంగతి మనందరికీ తెలుసు. ఆ రోజు పిలుపు వచ్చింది, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని చెప్పి ఆ రోజు ఒక పిలుపుతో ఒక ఉద్యమం జరిగింది. ఇవాళ ఆ దేవుడి దయతో ఇవాళ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చున్నాడు కాబట్టి 6 నెలలు కూడా తిరక్క మునిపే ఎటువంటి ఉద్యమం చేయాల్సిన పని లేకుండా, ఎటువంటి ప్రాణాలు పోవాల్సిన పని లేకుండా 6 నెలలు కూడా తిరక్క మునిపే ఇక్కడే ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇది మంచి జరగాలని, దీనివల్ల ఇక్కడ ప్రాంతపు ప్రజలకు దీనివల్ల ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా, ఈ ఒక్క స్టీల్ ఫ్యాక్టరీ ఒక్కటే ఇక్కడ కాదు, దీనివల్ల ఒక్కసారి స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడికి వచ్చింది అనంటే ఆన్సిలరీ యూనిట్స్ కూడా ఇక్కడికి వస్తాయి. ఈ ఆన్సిలరీ యూనిట్స్ అన్నీ కూడా ఇక్కడికే వస్తే పక్కనే అనంతపురంలో కార్ల తయారీ చేసే ఫ్యాక్టరీ ఉంది, పక్కనే కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కూడా వస్తూ ఉంది, ఇక ఆన్సిలరీ యూనిట్లు కూడా వస్తాయి. వీటి అన్నిటి వల్ల ఈ ప్రాంతానికి మొత్తం కూడా మేలు జరుగుతుందని, ఉద్యోగాలలో కొత్త శకానికి నాంది పలుకుతుంది అని చెప్పి గట్టిగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నా. దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా గొప్ప కార్యక్రమాలు మెరుగ్గా చేయగలగాలని మీ అందరి దీవెనలు కోరుతూ మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.